పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ఈ నెల 9న చలో సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి పి నాగాంజనేయులు కోరారు. బాపట్ల జిల్లా చిరాల ఏఐటీసీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రేపల్లె కార్యదర్శి గొట్టిముక్కల బాలాజీ, బాపట్ల ఏరియా కార్యదర్శి జల్లి భాగ్యశ్రీధర్, మేడా వెంకట్రావు, బత్తుల శామ్యుల్ పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు, ఛార్జీలు వీటిని అరికట్టాలని చెప్పి ఈ ఆందోళన నిర్వహించడం అనేది జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల యొక్క వాళ్ళ యొక్క మనోవిష్టాలకు కాకుండా ఈ మహమ్మారి కరోనా సందర్భంలో ప్రజలకి అండగా ఉండాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలు ఏవైతే ఉన్నాయో అవి ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి ఉంది. 14 నుంచి ఇప్పుడు 2022 వరకు చూస్తే దగ్గర 200% పెరిగిన పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. రోజువారీ పెట్రోల్ డీజిల్ ధరలు ఏవైతే పెరుగుతూ ఉన్నాయో వాటి మూలంగా ఈ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే పరిస్థితి కనబడతా ఉంది. ఇవి కాకుండా పట్టణ ప్రాంతాల్లో 32% ఆస్తి పన్ను విధించడం, ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విధించని తుగ్లక్ పాలనలాగా చెత్త మీద పన్నును కూడా ఈ రోజు వేయడం అనేది జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ ప్రజా ఉద్యమాల మీద అత్యంత నిరంకుశంగా దాడులు చేయడం అనేది జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఇవే కాకుండా ఇప్పటివరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 47 నుంచి ఇప్పటివరకు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎవరైతే వాళ్ళ కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈ కరోనా సంక్షోభ కాలంలో మొత్తం భారతదేశ ప్రజానీకం, దేశాలు కూడా సంక్షోభంలో ఉంటే అదానీ ఆస్తులు మాత్రం కరోనా కాలంలోనే కాదు అతి కష్టంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కరోనాతో పాటు పనులు వృత్తులన్నీ కూడా పనిచేసుకోవడానికి కూడా సరైనటువంటి పరిస్థితి లేకుండా ఉంది. చేనేత పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ చేనేత వర్గానికి రంగులు, రసాయనాలు, నూనె ధరలు విపరీతంగా పెరిగి పట్టు ధర మాత్రం 2800 రూపాయలు ఉండేటువంటిది 7200 రూపాయలు 7800 రూపాయలకు పెరిగిన కారణంగా వాళ్ళు మాస్టర్ వ్యవస్థ కానీ సొసైటీస్ కానీ పనిచేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఆ వృత్తి మీద ఆధారపడి జీవనం చేసుకునేటువంటి వాళ్ళు మరీ చాలా వాస్తవంగా అతి తక్కువ కాలంలోనే వాళ్ళు